ఆసక్తికరమైన కథాంశంతో నవలను తీర్చిదిద్దడం ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ప్రత్యేకత తులసిదళం వెన్నెల్లో ఆడపిల్ల వంటి నవలను రచించిన ఎండమూరి నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ నవలే డేగెర కల చప్పుడు నరాన దేశభక్తి జీర్ణించకపోయిన రామకృష్ణ అనే సిపాయి దేశ ద్రోహానికి పాల్పడతాడు ఇంతకీ అతను ఏం చేశాడు ఎందుకలా చేయాల్సి వచ్చిందనేది తెలియాలంటే ఈ నవల చదవాల్సిందే ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో ఈ నవల సాగుతుంది యథార్థ సంఘటనలకు కల్పన జోడించి ఎండమూరి రాసిన ఈ నవల పాఠకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది